हाई फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स फ्रेंड्स ईपीएफ क्लेम पेट्टिन तर्वात कोन्नि संदर्भाल्लो रिजेक्ट चेस्तारु कदा आ रिजेक्ट चेयडानिकि कारणं एंटि अला तेलुसुकोवाली ईपीएफ क्लेम पेट्टिन एन्नि रोजुलकि सेटिल चेस्तारु अंड अलागे क्लेम स्टेटस नि ए विधंगा चूडाली अन्न विषयाल गुरिंचि ई वीडियोलो अयिते तेलुसुकुंदाम ओकेना दीनि कोसम अयिते मीरु क्रोम ब्राउजर नि ओपन चेयंडि फ्रेंड्स ओपन चेसि सर्च बार लो ईपीएफ अनि टाइप चेसि सर्च चेयंडि ओकेना मेंबर पासबुक अनेदि कदा दीनिपैन क्लिक चेयंडि ఇప్పుడు మీ యొక్క యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేయండి ఓకేనా ఓకేనా ఈ విధంగా ఓపెన్ అయింది కదా ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ మెంబర్ ఐడి అని ఉంటుందన్నమాట ఓకేనా మీరు ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు పనిచేస్తే కనుక మీకు కంపెనీ మెంబర్ని ప్రతిసారి కూడా ఒక కొత్త మెంబర్ ఐడి అనేది క్రియేట్ అవుతుందన్నమాట సో దట్ మీరు ఆ మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సపోజ్ ఒకటికి మించి మెంబర్ ఐడీలు ఉన్నాయనుకోండి మీరు ఏ మెంబర్ ఐడీలో స్టేటస్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దీని వచ్చేసి ఓన్లీ వన్ కంపెనీలోనే ఉన్నాడు కాబట్టి ఒక్క మెంబర్ ఐడి షూట్ చేస్తుందన్నమాట ఓకేనా మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మీరు పాస్బుక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే వ్యూ పాస్బుక్ పైన క్లిక్ చేస్తారు ఓకేనా ఇప్పుడు మనం క్లెయిమ్ స్టేటస్ అంటే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓకేనా స్టేటస్ని ఏ విధంగా చూడాలనేది కదా తెలుసుకోవాలనుకుంటున్నాం సో దట్ వ్యూ క్లెయిమ్ స్టేటస్ అనేది దీనిపైన క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు క్లెయిమ్ పెట్టారనేది ఇక్కడ షో చేస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు దీని వచ్చేసి టూ టైమ్స్ అయితే క్లెయిమ్ ఎంత పెట్టింది నేనే పెట్టాను క్లెయిమ్ ఇక్కడ టూ టైమ్స్ కూడా సెటిల్ అయిపోయింది ఇక్కడ 10,000 రూపీస్ ఇక్కడ వచ్చేసి రీసెంట్గా పెట్టాను చూడండి 49,410 రూపీస్ అనేది సెటిల్ అయింది ఓకేనా అదన్నమాట మీకు వితిన్ టూ డేస్లో అనేది అయిపోతుందండి క్లెయిమ్ అనేది వితిన్ టూ డేస్లోనే అయిపోతుంది 2 or 3 డేస్ మాక్సిమం అయితే 10 డేస్ అంతకు మించి పట్టదు ఓకేనా నేను ఇదివరకు ఒక 25 to 30 క్లెయిమ్స్ వరకు నేనే క్లెయిమ్ పెట్టాను ఇప్పటివరకు నేను పెట్టిన సందర్భాల్లో చాలా వరకు అయితే 2 to 3 డేస్లో అయితే క్లెయిమ్ అయిపోయింది ఓకేనా ఎక్కువ టైం అయితే బాగా ఎక్కువ టైం మ్యాక్సిమం 10 డేస్ అంతకు మించి అయితే వెళ్ళదు ఓకేనా వితిన్ 2-3 డేస్లో అయిపోతుంది ఓకేనా ఒక రేర్ ఒక 2 to 3 క్లెయిమ్స్ అనుకుంటా ఒక 10 డేస్ వరకు తీసుకునే టైము మిగతావన్నీ కూడా 2 or 3 డేస్లో అయితే క్లెయిమ్ అయిపోయి ఓకేనా అదన్నమాట అదే చూడండి ఇక్కడ వచ్చేసి మనకి క్లెయిమ్ రిసిప్ట్ డేట్ కూడా వస్తుంది అనమాట 24th నవంబర్ అని పెడితే ఇక్కడ చూడండి 25th కే సెటిల్ అయిపోయింది ఇక్కడ 1 డేలోనే ఇక్కడ మీరు చూడొచ్చు 25th నవంబర్ కొన్ని సందర్భాల్లో వన్ డేలో కూడా అయిపోతుంది ఇక్కడ కూడా చూడొచ్చు కింది మొన్న 23rd మే 23rd పెట్టాను 23rd పెడితే 24th కే సెటిల్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు క్లెయిమ్ స్టేటస్లో సెటిల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ సెటిల్డ్ అని చూపిస్తుంది మనకి మనీ కొంచెం క్రెడిట్ అవడానికి టైం పడుతుంది అనమాట NEFT త్రో చేస్తారనమాట మనీ అనేది అది అందువలన టైం తీసుకుంటుంది కానీ ఇక్కడ సెటిల్డ్ అని వచ్చిందంటే వాళ్ళు అయితే సెటిల్ చేసేస్తున్నట్టే కాకపోతే మనకి అకౌంట్కి వచ్చేపాటికి టైం పడుతుంది అనమాట ఓకేనా ఇక్కడ చూడొచ్చు మీకు ప్రాసెసింగ్ సపోజ్ మీరు క్లెయిమ్ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ప్రాసెసింగ్ అని వచ్చిందంటే కొంత టైం తీసుకుంటుంది అనమాట వన్స్ సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడ సెటిల్డ్ అని ఇలా గ్రీన్లో చూపిస్తుంది ఓకేనా స్టేటస్లో ఇక్కడ క్లెయిమ్ స్టేటస్లో సెటిల్డ్ అని చూపిస్తుంది ఇలా చూపిస్తే మీకు అకౌంట్కి మనీ అనేది క్రెడిట్ అయిపోతుంది ఓకేనా మీకు ఇన్ కేసు రిజెక్ట్ చేశారనుకోండి రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారనేది ఇక్కడ రీజన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట ఓకేనా సపోజు మీకు అక్కడ పారాలో ముందే మీరు క్లెయిమ్ పెట్టేటప్పుడు చూడండి పారాలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి కోవిడ్ 19 అలాగే ఇల్నెస్ అనేసి నెక్స్ట్ న్యాచురల్ కెలామిటీస్ అని చెప్పేసి ఇలా ఇప్పుడు సపోజ్ న్యాచురల్ కెలామిటీస్ ఉంది ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం అది న్యాచురల్ కెలామిటీస్ అంటే ఏంటి ప్రకృతి వైపరీత్యాలు మీ సపోజ్ మీ స్టేట్లో ప్రకృతి వైపరీత్యాలు వస్తేనే మీరు అది పెట్టాలన్నమాట ఇప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లో వస్తుంటాయి చూడండి ఆ తుఫాన్ల కారణంగా మీకు కొంత లాస్ వచ్చింది ఓకేనా అందువల్ల మీరు పిఎఫ్ క్లెయిమ్ పెట్టాలనుకుంటారని పెట్టారు సపోజ్ అలా పెడితే కనుక ఖచ్చితంగా మీకు అది మీ ఏరియాలో తుఫాను సంభవించి ఉండాలి ఓకేనా అలా అయితేనే మీకు అది సెటిల్ చేస్తారు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా దాని గురించి స్టేట్మెంట్ రావాలన్నమాట అప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ అవుతుంది లేదంటే మీరు ఊరకనే న్యాచురల్ కెలామిటీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకుంటే కనుక మీకు అది రిజెక్ట్ చేసేస్తారు ఓకేనా అక్కడ రిజెక్ట్ అని చూపిస్తుంది ఓకేనా అదన్నమాట సో దట్ మ్యాక్సిమం ఇల్నెస్ అని పెట్టుకోవడానికి చూడండి అంటే జబ్బు చేసిందని అర్థం ఓకేనా ఇల్నెస్ లేదా కోవిడ్ 19 ఇలాంటివి పెట్టుకుంటే మీకు క్లెయిమ్ అయిపోతుంది ఓకేనా అదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దీనికి అయితే 2 టైమ్స్ పెట్టాను 2 టైమ్స్ కూడా క్లెయిమ్ సెటిల్ చేసేసారు ఓకేనా రిజెక్ట్ కాలేదు ఎక్కడ కూడా ఓకేనా ఇక్కడ మీకు ప్రతిదీ చూపిస్తుంది మీరు ఎన్నిసార్లు పెట్టారు అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట ఓకేనా క్లెయిమ్ స్టేటస్ డీటెయిల్స్లో అవన్నీ కూడా మీకు షో చేస్తుంది ఓకేనా అదన్నమాట మీరు అక్కడ చూసుకోవచ్చు అసలు పారా డీటెయిల్స్ ఏమిచ్చారనేది కూడా అక్కడ చూపిస్తుంది చూడండి ఇల్నెస్ అని పెట్టాను నేను మాక్సిమం ఎక్కువగా అయితే నేను అదే పెడతాను ఇక్కడ వచ్చేసి కోవిడ్ 19 అని పెట్టాను ఫస్ట్ దాంట్లో ఇక్కడ వచ్చేసి మొన్న రీసెంట్గా పెట్టాను ఇల్నెస్ అని పెట్టాను అదన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట